పాత గుంటూరు 19వ వార్డు సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వృద్ధాప్య వికలాంగుల పెన్షన్లు నిలిపివేశారంటూ వాలంటీర్లపై లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోని వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులతో కలిసి సచివాలయాన్ని ముట్టడించారు బాధితులు. తమకు పెన్షన్లు ఇవ్వకుంటే సచివాలయంలోనే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయితే పెన్షన్లు ఆలస్యం కావడంతో తమ పాత్ర లేదంటూ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది తప్పించుకునే ప్రయత్నం చేశారు. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రవీంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రవీంద్ర, ప్రస్తుతం సచివాలయం వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఎందువల్ల పెన్షన్లు ఆలస్యం అవుతున్నాయని అధికారులు ఎవరైనా అసలు స్పందించారా దీనిపై? రేచల్, ఏదైతే ప్రధానంగా గుంటూరు నగరంలో తరచూ ఏదో ఒక చోట వాలంటీర్ల తీరుపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా వాలంటీర్లు ప్రతి చిన్న విషయానికి కూడా ఇంటికి వచ్చి మేము మీకు సహకరిస్తామని చెప్పి వెళ్తూ కూడా చూస్తున్నాం. మనం వికలాంగులారు, మానసిక వికలాంగురాలు సాక్షాత్తు ఆమె కూడా పెన్షన్ తీసేసిన పరిస్థితి. అంటే వృద్ధులు కరెంటు బిల్లు, అంటే ఈ నెలలో కరెంటు బిల్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా చిన్న అసలు ఒక మీటరు అంటే ఒక బల్బు ఉండవలకు కూడా 1000 రూపాయలు సర్చార్జీ పేరుతో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినాయి. అంటే వాళ్ళు తరచూ కరెంటు బిల్లులు పెంచి పెన్షన్ కాలనే వాలంటీర్లు ఇళ్ళకి పంపించేసి ఇళ్ళ దగ్గర కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది మీకు ఈ నెల పెన్షన్ రద్దు చేస్తున్నాం అంటూ కూడా కట్ చేస్తున్న పరిస్థితి. ఈ విధంగా గత కొన్ని రోజులుగా పాత గుంటూరు, అంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెన్షన్లు చాలా వరకు తీసివేయటం కూడా జరిగింది. అంటే అసలు మాకు ఎందుకు తీసేస్తున్నారు? అంటే మాకు ఎవరూ లేరు, మేము ఒంటరి మహిళలు, ఒంటరి మహిళలు ఉన్నా కూడా వాళ్ళకి పెన్షన్ ఇవ్వట్లేదు. అదే తరచూ దాదాపు నెలలో నిన్నటి నుంచి వచ్చే నెల నుంచి 3000 రూపాయలు పెన్షన్ చేసామంటున్నారు. కానీ పెరిగినప్పుడల్లా కూడా 100 నుంచి 200, 300, 400 వరకు ఒక్కొక్క వార్డులో పెన్షన్లు తీసేస్తున్నారంటే ఇది కావాలని వాలంటీర్లు మా ఇళ్ళకు వచ్చి అక్కడ పరిస్థితులు చూసి ప్రతిదీ చూసుకొని వెళ్తున్నారే తప్ప వెళ్ళి అడిగేది ఒకటి, మళ్ళీ ఆఫీసులో జరిగేది ఒకటి. ఆ రకంగా తీసేస్తున్నారంటూ కూడా ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలందరూ కూడా ఏదైతే పాత గుంటూరు 19వ డివిజన్ లో ఉన్న సచివాలయం వద్దకు వెళ్ళి భారీగా ధర్నా చేయడం కూడా జరిగింది. కొద్దిగా తోపులాట కూడా జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్న అధికారి వచ్చి మాకు సమాధానం చెప్పాలి. వాలంటీర్లేమో సచివాలయ సిబ్బంది అంటే సెక్రటరీ వాళ్ళ మీద చెప్తున్నారు, వాళ్ళడితేమో మీకు మీ ఇళ్ళకి ఎవరు వస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదే పదే పదే ఒకరికొకరు చెప్పుకుంటూ ఈ రకంగా గుంటూరు నగరంలో కానివ్వండి, గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే వాలంటీర్లు మాత్రం ఇట ఇళ్ళకు వచ్చి మంచి చేస్తామని చెప్పి చెడు చేస్తున్నారని అని బాధితులు అయితే వాపోతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. రిచల్, రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.